లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వలస కూలీలు కార్మికులకు 58వ డివిజన్ కార్పొరేటర్ రాపర్తి విజయ అన్నదానంతో పాటు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. స్థానిక 58వ డివిజన్లో గల శివనరేష్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పంపిణీ కార్యక్రమంలో లిక్కర్ సేల్స్మెన్ 3 క్వింటాళ్ల బియ్యం, పప్పులు, వంట నూనెతో పాటు తదితర వస్తువులు అందించారు. ఈ కార్యక్రమంలో రాపర్తి ప్రసాద్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు శ్రీధర్, శ్రీనివాస్ రెడ్డి, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. కరోనా సందర్భంగా ఎంతో మంది అన్నానికి ఇబ్బందులు పడుతుంది కాబట్టి మేము దాన్ని దృష్టిలో తీసుకొని అన్నదానం చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకొచ్చి లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుండి గత నెల రోజులుగా మేము అన్నదానం నిరంతరం చేయడం జరుగుతుంది. దాన్ని చూసినటువంటి ఎంతో మంది దాతలు ముందుకొస్తున్నారు. ఈ రోజు లిక్కర్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు ఆ టీం వాళ్ళు వచ్చి ఈ రోజు మాకు బియ్యం, పప్పులు, ఆయిల్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ముందుకొచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు ప్రజలకు సేవ చేయాలనే మంచి ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళలాగా ఎంతో మంది అన్నదానము చేయాలని అందరూ సహకరించాలని మేము కోరుకుంటున్నాము.